రాజశేఖరరెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది ఈ రోజుటి వరకు కూడా రాజశేఖరరెడ్డి గారికి మరణం లేదు అని మీ గుండెల్లో బ్రతికే ఉన్నారని మళ్ళీ నిరూపించినందుకు రాజశేఖరరెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొట్టమొదట నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్న రోజులు కదా ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు లక్షల మంది బిడ్డలు ఎవరు ఆలోచన చేశారు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఏ నాయకుడైనా అంతకుముందు ఆలోచన చేశాడా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు గుయ్ గుయ్ అని వన్ నాట్ ఎయిట్ రావాలని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా వన్ నాట్ ఫోర్ గురించి ఆలోచన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నలభై ఆరు పేదలకు నలభై ఆరు లక్షల కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైండ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలు మంచి మంచి చదువులు చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు కదా ఆ ఘనతంతా ఎవరిది రాజశేఖర్ రెడ్డి గారు ఇలా రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గం గురించి ఆలోచన చేశాడు కదా కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరినీ కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు గ్యాస్ ఛార్జీలు కూడా పెంచలేదు ఆ రోజుల్లో గ్యాస్ ధర పెరుగుతే కూడా ఆ భారం నా అక్కచీల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదని మీ మీద పడనివ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఏ ఛార్జీ కానీ ఏ పన్ను కానీ పెంచకుండానే జలయజ్ఞంతో సహా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి కదా రాజశేఖర రెడ్డి గారు అలా గదా ఒక ప్రభుత్వం ఉండాలి గదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి గదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే కేసీఆర్కు పాలన చేతనవుతుందా కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచిండమ్మా రెండింతలైనాయా మూడింతలైనాయా ఆర్టీసీ ఛార్జీలు రెండింతలైనాయా మూడింతలైనాయా గ్యాస్ ధర ఎట్లుంది తల్లి నూనె చక్కెర ఎట్లుందమ్మా అన్నీ పెంచుకుంటూ పోతే ఇక పేదవాడి నడ్డి విరగక ఏమవుతుంది చేతనైందా కేసీఆర్కు పరిపాలన చేయడం ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ సార్ చేసిండన్నా మహిళలకు సున్నా వడ్డీకే మీ సంఘాలకు వడ్డీ ఆయనే కడతానన్నాడు కదా సున్నా వడ్డీకే అన్నాడు కదా కేసీఆర్ గారు వడ్డీ మీకు పడుతుందా సార్ కడుతున్నాడా మీకే పడుతుంది ఫీజు రీఇంబర్స్ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎలాగో లేదు కనీసం కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా ఫోన్ అదైనా ఇస్తున్నాడా ఏదీ లేదు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు ఎన్నిళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు కదా మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా ఏమ్మా వస్తుందా ఏం తమ్ముడు వస్తుందా అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా అల్లుడు వస్తే ఎడమంటున్నాడమ్మా అంతకుముందు అల్లుడే రాలేదు పాపం సారు ముఖ్యమంత్రి అయ్యాడు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశాడు ఆ తర్వాతనే కదా అల్లుడిలో వచ్చింది ఈయన ఇల్లు కట్టినాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు ఒక్కరికైనా ఇచ్చిండా ఒక్కరికైనా వచ్చినాయా మూడు ఎకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్ళకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు ముస్లింలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడే ఇచ్చాడా పన్నెండు పర్సెంట్ కాదు కదా నాలుగు పర్సెంట్ రాజశేఖర్ రెడ్డి ఇస్తే నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ అయినా చేశాడా కేసీఆర్ సారు అదైనా చేతనైందా మరి ఏం చేతనైంది కేసీఆర్ సార్కు నక్కలు ఎరగని బొక్కలు లేవు పాములు ఎరగని పుట్టలు లేవు కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు ఒక్క మోసం చేయడం తప్పితే ఏం చేతనైంది కేసీఆర్ సార్కు మోసం చేసుడు ఫామ్ హౌస్లో పండుడు ఇదే కదా చేతనైంది ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఆందోళన నియోజకవర్గానికి ఏమైనా చేశాడా కేసీఆర్ సారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు కెనల్ల ద్వారా నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు భగీరథుడు నలభై వేల ఎకరాలకు సాగునీరు ఇక్కడ అందించాడు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు నీళ్లు పారుతున్నాయి అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ భూముల విలువ పెరిగింది అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు కదా మరి కేసీఆర్ గారు ఏం చేశాడు కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తానన్నాడు కదా ఆందోళన ప్రజలకు ఆందోళన ప్రజలకు మంజీరా నీళ్ళ మీద హక్కు ఉంది అన్నాడు కదా మరి హక్కుంది అని లక్ష ఎకరాలకు నీళ్ళు ఏ కేసీఆర్ సారు మరి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సారు ఏం చేతనైంది మరి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదే ఎన్ని మాటలు చెప్పాడు ఎన్ని మాటలు చెప్పాడు ఏం చెప్పాడు ఆ మంత్రి ఆ మంత్రి కాదు ఏం పేరు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ క్రాంతి కిరణ్ పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి చెప్పిన మాట క్రాంతికి ఓట్లేయండి మీకు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు కదా మీరైతే ఓట్లేసింటారు కదా మరి ఆయన ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా కేసీఆర్ సారు మరి మీ ఎమ్మెల్యే ఎవరు క్రాంతి కిరణ కంత్రి కిరణ ఏ కిరణ్ కంత్రి కిరణేనా ఓకే ఏం చేశాడమ్మా మీకేమైనా చేశాడా ఒక్కరికైనా సహాయం ఏం చేశాడు ఎక్కడ చూసినా కబ్జాలే అట కదా ఈయన ఈయన తమ్ముళ్ళు అట కదా ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే అక్కడ జెండా వాటేస్తాడట కదా ఏది వల్ల వదలగట్ట కదా ఆఖరికి ప్రభుత్వ భూములైనా సరే తల్లితుడయి ఉండి అసైండ్ భూములు కూడా కబ్జా చేసేస్తాడట కదా చెరువులు కూడా చేసేస్తాడట కదా ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి కొత్త బిచ్చగాడు కొద్ది అన్నట్టు అదే పని కదా నేను ఎప్పుడు కాదు వీళ్ళ నాన్న చెప్పిన మాట ఏమిటి పండిత పుత్ర పరమ పరమసుంటా అంట పుత్ర పరమసుంట వీరు వల్ల నాన్న ఒక పండితుడు రిటైర్డ్ టీచర్ ఏం చెప్పాడు నా కొడుకులంతా సుంటలు అన్నాడు ఏమన్నాడు నా కొడుకులంతా కంత్రిలు అన్నాడు అక్రమంగా సంపాదించుకుంటున్నారు కబ్జాలు చేసుకుంటున్నారు అని ఆ తండ్రే సర్టిఫికెట్ ఇచ్చాక ఇక నేనెవరిని చెప్పడానికి ఆ తండ్రే సర్టిఫికెట్ ఇచ్చాడు కదా కొడుకుల గురించి ఇక ఎవరైనా ఏం మాట్లాడతారు దళిత బిడ్డనే కనీసం దళిత జాతికైనా న్యాయం చేసిండా ఎమ్మెల్యే కనీసం దళితులకైనా న్యాయం చేసిండా ఈ ఎమ్మెల్యే కేసీఆర్ దళితుల దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్నీ మోసాలే కదా ఒక్కసారైనా కొట్లాడినాడా ఈయన దళితుల కోసం నేరలలో ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే దళితుల మీద ఒక్కసారైనా కొట్లాడా మరి అమ్మానే దళితురాని జైల్లోనే పెట్టి చంపేస్తే ఒక్కసారైనా మాట్లాడిండ మరి ఎందుకు పనికి వస్తాడు ఈ దళితుడు అసలు దళితులకి ఎన్ని ఇల్లు ఇచ్చారు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చారు దళితులకు ఎంతమందికి మూడు ఎకరాల భూమి ఇచ్చారు ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చాడు దమ్ముంటే ఈ ఎమ్మెల్యే లిస్టు బయట పెట్టాలి కనీసం దళితులకు కూడా న్యాయం చేయలేకపోయిండే ఇక ఈయన ఎమ్మెల్యేగా ఉండే లాభం